వారన్ బఫెట్ ని అడిగారు, నీకు బిట్కాయిన్ పై విశ్వాసం ఉందా అని. ఎందుకంటే బిట్కాయిన్ వల్ల చాలా మంది కుబేరులయ్యారు. అందుకు వారన్ బఫెట్ ఇచ్చిన సమాధానం, నేను నమ్మను, ఎందుకంటే అది దేనిని కూడా ఉత్పత్తి చేయదు అన్నాడు. ఇదే ప్రశ్నను చాలీ మంగల్ ను కూడా అడిగి చూశారు. దానికై ఆయనిచ్చిన సమాధానం, ఇది ఒక అదృశ్య రూపంలో ఉన్న కుంభకోణం, దీనిని ఎవరూ నమ్మరు అన్నాడు. ఇదే ప్రశ్నను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను అడిగి చూశారు. బిల్ గేట్స్ సమాధానం, నేనైతే ఖచ్చితంగా దీన్ని షార్ట్ చేస్తాను, దీని విలువ పడిపోయినప్పుడు నేను దాన్ని నమ్మేస్తాను. షార్ట్ అనేది ఒక ట్రేడింగ్ టర్మ్, అది అందరికీ తెలుసు. ఇందులో ట్రేడర్ ఒక అంశంపై బెట్ వేస్తాడు, ఈ కారణాల వల్ల దీని యొక్క ప్రైస్ రాబోయే రోజుల్లో తగ్గిపోతుంది అని. ఎప్పుడైతే దాని విలువ పడిపోతుందో దాని మీద బెట్ కాచిన వ్యక్తి గెలుపొందుతాడు. ఇదే ప్రశ్నను రాకేష్ జున్జున్వాలాతో కూడా అడిగి చూశారు. దానికి జున్జున్వాలా సమాధానం ఏమంటే, నేను $5 కూడా బిట్కాయిన్ ను కొనను అని చెప్పాడు. బిట్కాయిన్ విలువ పెరిగినా తరిగినా దాన్ని కరెన్సీగా ఎవరు కూడా అంగీకరించరు. దిగ్గజాల అంచనా ప్రకారం బిట్కాయిన్ వారెవరు కూడా విశ్వసించలేదు. బిట్కాయిన్ సపోర్ట్ చేస్తూ కూడా చాలా మంది మాట్లాడారు. వారిలో చామత్ కూడా ఒకరు. అతను వీసీ మరియు ఫేస్బుక్ కి సీనియర్ ఎగ్జిక్యూటివ్ కూడా. నేను వారన్ బఫెట్, చార్లీ ముంగర్ కు ఫాలో అవుతాను, కానీ వారు చెప్పేది అబద్ధం, వారు చెప్పేది తప్పు అని. ఎందుకంటానంటే వారు సర్కిల్ ఇన్ కాంపిటెన్సీ గురించి మాత్రమే మాట్లాడతారు. టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా వారి పరిధిలో ఆలోచనకు కూడా రాని అంశం అయిపోయింది. ఇప్పటి వరకు వారు 2 కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేశారు, ఒకటి ఐబీఎం, మరొకటి యాపిల్. ఐబీఎం చూశారు కదా, అది ఎలాగూ ఫ్లాప్ అయిపోయింది. సరే, ఇప్పుడు నా యొక్క ఆలోచనలు మీ ముందుంచుతాను. ఇది నేను చాలా వరకు రీసెర్చ్ చేసి చేస్తున్న వీడియో, బహుశా ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటాను. నేను దీన్ని ప్రారంభించే ముందు ఈ విషయాలు మీతో చెప్పదలుచుకున్నాను. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాను, ఇది నా స్వంత అభిప్రాయాలు మరియు నేను రీసెర్చ్ చేసిన అంశాలు మాత్రమే. క్రిప్టోలో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క స్వంత రీసెర్చ్ చేయండి. ఇక నేను మీతో షేర్ చేసే అంశం ఏమంటే, మిత్రులారా, మొదట మనము ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి. ఇందులో జరిగేది ఏమిటి? ఫస్ట్ మనము కరెన్సీని మర్చిపోదాం, మొదటగా టెక్నాలజీ గురించి మాట్లాడదాం. టెక్నాలజీ మొత్తం డీసెంట్రలైజేషన్, అంటే వికేంద్రీకరణ. మనకు ఒక పద్ధతి అనేది దొరికింది, దీని ద్వారా సెంట్రల్ అథారిటీతో వ్యక్తుల మధ్య పనులు జరుగుతాయి. ఈ పద్ధతి ద్వారా సెంటర్ అథారిటీ లేకుండా మనం వ్యక్తుల మధ్య పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ కు తావుండదు ఈ పద్ధతిలో. నేను దీన్ని ఒక ఉదాహరణతో వివరిస్తాను. మీరు యూట్యూబ్ లో ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కి సంబంధించిన వీడియోలు చూసే ఉంటారు. చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించి ఉంటారు, ప్రతి నెల ప్రీమియంలు కూడా చెల్లిస్తుంటారు. కాకపోతే ఒక చోట ప్రాబ్లం అనేది వస్తుంది, ఏదో ఒక కారణం చేత కావచ్చు, ఆ డబ్బులు వారికి అందకపోవచ్చు, దాని వల్ల పూర్తి జీవితం అగమ్య గోచరమైపోతుంది. ఎఫ్డీలు కూడా కావచ్చు. ఈ మొత్తం తతంగం అంతా ఒక వ్యక్తి చేత గాని ఒక వ్యవస్థ చేత గాని నియంత్రించబడుతూ ఉంటుంది, కాబట్టి ఇలా జరుగుతుంది. ఒకవేళ ఇది సెంట్రలైజ్ కాకుండా డీసెంట్రలైజ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని కండిషన్లను ఈ విధంగా చెబితే, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ యొక్క అమౌంట్ మనకు వచ్చి చేరుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా మీట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ బెనిఫిషియరీకి చేరనే చేరుతుంది. ఈ పద్ధతిలో ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క అజమాయిషి ఎక్కడ కూడా ఉండదు, అలాగే ఎక్కడ కూడా మోసం అనేది జరగనే జరగదు. సో ఈ అంశాన్ని మీరు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారనుకుంటాను. ఇందులో ఎవరి యొక్క ఇంటర్ఫీరెన్స్ కూడా ఉండదు. ఒకసారి స్మార్ట్ కాంట్రాక్ట్ బ్లాక్ చైన్ లో రాయించబడితే అది ఒక పీస్ ఆఫ్ కోడ్ గా నిక్షిప్తమై ఉంటుంది. ఎప్పుడైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీట్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో వాటర్ ట్యాంక్ లోని సెన్సర్ ఆధారంగా మీకు వివరిస్తాను. వాటర్ ట్యాంక్ లో నీరు ఒక సర్టన్ లెవెల్ నుంచి కిందికి దిగి వచ్చినప్పుడు సెన్సర్ దాన్ని సెన్స్ చేస్తుంది. అప్పుడు సెన్సర్ దాన్ని గుర్తిస్తుంది, మోటార్ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది, ట్యాంక్ లో నీరు నిండిపోతుంది. ఈ విధంగా ఎప్పుడైతే మన యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్స్ మీట్ అవుతాయో స్మార్ట్ కాంట్రాక్ట్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇదే విషయం వాస్తవంలో ఎలా జరుగుతుందో చూద్దాం. ఈథరిస్క్ అనే కంపెనీ ఫ్లైట్ డిలే ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడన్నా మీరు వెళ్లాల్సిన ఫ్లైట్ డిలే అయితే ఆ కంపెనీలో మీరు క్లెయిమ్ చేసిన అమౌంట్ మీ చేతికొస్తుంది. ఇందులో ఎవరి ప్రమేయము ఉండదు. 20 నిమిషాలు ఫ్లైట్ లేట్ వచ్చినా కూడా అందుకు సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ మనకు దొరుకుతుంది. ఇటువంటి టెక్నాలజీనే మనము క్రిప్టో కరెన్సీ యొక్క ప్లాట్ఫామ్ మీద కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతే డీసెంట్రలైజేషన్. మనము ఈ డీసెంట్రలైజేషన్ అనే కాన్సెప్ట్ ని ఏ ఫీల్డ్ లోనైనా కూడా అప్లై చేసి చూడవచ్చు. అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి దీనిని మనం వినియోగించడానికి. ఎక్కడైతే ఫ్రాడ్ జరుగుతుందో, ఏ వ్యవస్థలో ఫ్రాడ్ జరుగుతుందో అక్కడ ఈ డీసెంట్రలైజేషన్ వ్యవస్థను మనము అడాప్ట్ చేయవచ్చు. ఉదాహరణకు కోవిడ్ వ్యాక్సిన్ నే తీసుకుందాం. దీన్ని ఒక పద్ధతిలో అందరికీ వేయాలనుకుంటే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఒక పర్టికులర్ బ్లాక్ చైన్ లో ఒక పద్ధతిగా అమర్స్తే పేద ధనిక అనే భేదం లేకుండా అందరికి కూడా స్మార్ట్ కాంట్రాక్ట్ లో ఉన్న విధంగానే వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుంది. అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ల యొక్క సేవల విషయమే కావచ్చు, రోగుల చికిత్సలో విఐపీలకు ప్రాధాన్యత ఇచ్చి పేదల పట్ల కొంత నిర్లక్ష్యం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఈ విషయంలో మనం స్మార్ట్ కాంట్రాక్ట్ పద్ధతిని అమలు చేస్తే కాంట్రాక్ట్ నిబంధనలకు అనుసరించి అందరికీ సమాన వైద్యం అందుతుంది, లంచగొండితనము తగ్గిపోతుంది. స్మార్ట్
కాంట్రాక్ట్ అనేది ఒక పీస్ ఆఫ్ కోడ్ అన్నమాట. అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలో అప్పుడు మాత్రమే అవుతుంది. దీనిని ఏ విధమైన సెంట్రల్ అథారిటీ కూడా నియంత్రించలేదు. ఇంతకు ముందు ఇలాంటివన్నీ అమలయ్యే అవకాశం ఉండేది కాదు. కానీ డీసెంట్రలైజ్ వ్యవస్థ వల్ల ఇది సాధ్యమవుతుంది. బిట్ కాయిన్ గురించి మాట్లాడితే, బిట్ కాయిన్ అనేది ఒక ఆస్తి లాంటిది, అంటే ఎసెట్ అనమాట. ఇది డీసెంట్రలైజ్ చేయబడింది. గతంలో ఏం జరిగేదో ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తి జపాన్ లో పనిచేస్తున్నాడు అనుకుందాము. అతను జపాన్ కరెన్సీ ఎన్లలో రూపాయలు సంపాదిస్తాడు. ఒకవేళ అతను ఆ అమౌంట్ ని ఇండియా పంపాలనుకుంటే, జపాన్ కరెన్సీ డైరెక్ట్ గా ఇండియన్ కరెన్సీలో ట్రేడ్ చేయలేదు. మొదట జపాన్ కరెన్సీ యుఎస్ డాలర్లుగా కన్వర్ట్ కావాలి, తర్వాత ఇండియన్ డాలర్స్ ఇండియన్ రూపీస్ గా కన్వర్ట్ కావాలి. ఈ విధంగా డబ్బులు ఇండియాకు ట్రాన్స్ఫర్ అయ్యేవి. అప్పుడు వీటి మధ్య ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ అనేది ఉండేది. అవి ఒక డెడికేటెడ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ కూడా మనం కొద్దిగా అమౌంట్ అనేది చెల్లించాల్సి వచ్చేది. దాన్ని ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేవారు. ఇక బిట్ కాయిన్ విషయానికి వస్తే, దీని మధ్య ఎవరి అథారిటీ కూడా ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ కాబట్టి. నార్మల్ మన పబ్లిక్ చేతిలో కంప్యూటర్లు ఉన్నాయి కాబట్టి పని సులువుగా జరిగిపోతుంది. ప్రాంతంతో సంబంధం లేకుండా బిట్ కాయిన్ ఒక చోటు నుంచి మరొక చోటుకి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. చాలా మంది అంటుంటారు, బిట్ కాయిన్ బుల్లెట్ వేగంతో దూసుకుపోతుందని. 10,000 విలువతో మనకు లభించింది అనుకుందాం, మరి కొద్దిసేపట్లో అది 8,000 కూడా కావచ్చు. దీనిలో కూడా ట్రాన్సాక్షన్ ఫీజెస్ ఉన్నాయి. బిట్ కాయిన్ అనేది డీసెంట్రలైజేషన్ లో మొట్టమొదటి ప్రోడక్ట్. దీని తర్వాత 100-150 ప్రాజెక్టులు వచ్చాయనుకో, సమస్యలు సాల్వ్ అయిపోతాయి. గతంలో ఇంటర్నెట్ లు కేవలం వెబ్సైట్లు మాత్రమే తయారు చేసేవి. వాటిలో టెక్స్ట్ మరియు లింకులు మాత్రమే ఉండేవి. డైనమిక్ ఇమేజెస్, వీడియోలు వెబ్సైట్లలో కనపడేవి కావు. వీటి గురించి ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే మనం డీసెంట్రలైజ్ వ్యవస్థ ద్వారా సిస్టమ్స్ రన్ చేసేయాలని ప్రయత్నించామో, బిట్ కాయిన్ ఏ విధంగా సెంట్రలైజ్డ్ వ్యవస్థ కాకుండా డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ నడుస్తుందో 19 సంవత్సరాల యువకుడు వైటలిక్ బ్యూట్రిన్, అతను ఏమంటాడంటే, బిట్ కాయిన్ వ్యవస్థలో మనం ఏమాత్రం కూడా మార్పులు చేయలేము, కానీ అలాంటి ప్లాట్ఫామ్ ను ఖచ్చితంగా సృష్టించవచ్చని పేర్కొన్నాడు. ఎవరికైతే అద్భుతమైన అప్లికేషన్ సృష్టించాలన్న ఆలోచన వస్తుందో, వారు డీసెంట్రలైజేషన్ వ్యవస్థ ద్వారా దాన్ని సృష్టించవచ్చని నిరూపించాడు. ఆ ప్లాట్ఫామ్ ల ద్వారా తమకు వచ్చినటువంటి ఐడియాలని అప్లికేషన్ల రూపంలో ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఈ కాన్సెప్ట్ తోనే అతను ఇథీరియం ను రూపొందించాడు. ఎవరైనా సరే ఇథీరియం బ్లాక్ చైన్ ని ఉపయోగించి తమకు నచ్చిన విధంగా సృజనాత్మకతతో అప్లికేషన్ రూపొందించే అవకాశం ఇప్పుడు ఉంది. మనం ఇందాక డిస్కస్ చేసిన ఇథిరిస్క్ అనేటువంటి సంస్థ కూడా ఇథీరియం ప్లాట్ఫామ్ మీదే రూపొందించబడింది. ఇలా దాదాపు 3,000 అప్లికేషన్లు ఇథీరియం బ్లాక్ చైన్ పై రన్ అవుతున్నాయి. ఒకవేళ మనం మనసులో ఏదైనా ఐడియా ఉంటే, దానికోసం ఒక డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ అనేది చాలా అవసరం. ఇప్పటి వరకు ఆ ఐడియా ఎగ్జిక్యూట్ కాలేదంటే, ఎవరైనా ఒక టెక్ ఇథీరియం ప్లాట్ఫామ్ ఉపయోగించి దానిని తయారు చేయవచ్చు. ఎందుకనుకోకూడదు, మనం కూడా ఎప్పుడైనా సక్సెస్ సాధించవచ్చని. ఇథీరియం గురించి మాట్లాడాలంటే, ఒక్క సెకండ్ లో 15 ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అదే బిట్ కాయిన్ లో అయితే 7 ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతాయి. మనం దీనిని వీసాతో కంపేర్ చేసి చూద్దాం. వీసాలో 17,000 ట్రాన్సాక్షన్లు పర్ సెకండ్ లో జరుగుతాయన్నమాట. అలాగే ఇథీరియం లో ట్రాన్సాక్షన్ ఫీజు మరియు గ్యాస్ ఫీజు కూడా అధికంగా ఉంటుంది. సో ఇథీరియం లో వీసా లాంటి ప్రాజెక్ట్స్ చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది అంటుంటారు, అయ్యో ఇథీరియం లో చాలా గ్యాస్ ఫీజు ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుందని. దీని యొక్క స్కేలబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి చాలా మంది వ్యక్తులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అందులో భాగంగా మన ఇండియా టీమ్ కూడా పాలిగాన్ అనే నెట్వర్క్ ను తయారు చేసింది. ఇది ఇథీరియం లేయర్ 2 గా పనిచేస్తుంది. ఒకవేళ మనం పాలిగాన్ లో అప్లికేషన్ తయారు చేస్తే, ఇథీరియం లో 15 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్స్ కన్నా దీనిలో 65,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్స్ జరుగుతాయి. అది కూడా చాలా తక్కువ ట్రాన్సాక్షన్ ఫీజ్ తో. అలాగే సొలానా కూడా ఉంది. దీనిలో డ్యాప్స్ తయారు చేస్తారు, అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్. ఇందులో 50,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ జరుగుతాయి. అలాగే ఇథీరియం కో ఫౌండర్ చార్లెస్ హాస్కిన్సన్ ఇథీరియం ను వదిలిపెట్టి తన సొంతంగా ఒక ప్రాజెక్టు మీద పనిచేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ పేరే కార్డానో, దాన్ని మనం ఏడి అని కూడా అంటాం. ఈ ప్లాట్ఫామ్ పై చాలా మంది అప్లికేషన్లు తయారు చేస్తున్నారు. నేను ముఖ్య విషయం మీకు చెప్పదలుచుకుంటాను, అదేమిటంటే, బిట్ కాయిన్ మరే కాయిన్ మీదైనా మనం ఫోకస్ చేసే బదులు మనం గమనించాల్సింది ఏమంటే, టెక్నాలజీ ఏమి అని, ఎందుకు ఏ ప్రైస్ అయినా పెరుగుతుంది. ఇక్కడ ఒక విషయం చూద్దాం. 1848లో కాలిఫోర్నియా గోల్డ్ రష్ లో ఏం జరిగింది, చాలా మంది గోల్డ్ మైనింగ్ చేయాలని అక్కడికి వెళ్లి గోల్డ్ కోసం వెతికారు. కానీ చాలా మందికి అక్కడ దొరకలేదు. అదే ప్రాంతంలో గోల్డ్ మైన్ చేసేకి వచ్చే వారి కోసం వస్తువులు పనిముట్లు తయారు చేసి అమ్మేవాళ్ళు లేదా దుకాణదారులు చాలా డబ్బు గడించారు, చాలా ఐశ్వర్యవంతులు అయ్యారు. అలాగే యూట్యూబర్స్ అందరూ విజయం సాధిస్తారో లేదో తెలియదు, కానీ యూట్యూబ్ సంస్థ మాత్రం విజయం సాధించింది. అలాగే ఏ గుర్రం రేసులో గెలిచిందో ఓడిపోయిందో తెలియదు, కానీ ఆ రేసు నిర్వహించే సంస్థ మాత్రం లాభాలు గడిస్తుంది. అలాగే క్యాసినో ఆడే జూదదారుల్లో ఎవరు గెలుస్తారో ఓడిపోతారో తెలియదు, కానీ ఆ క్యాసినో నిర్వహించే సంస్థ మాత్రం లాభాల బాటలో ఉంది. అందువల్ల నా దృష్టిలో నేను చెప్పేది ఏమంటే, ప్రతి అంశంపై మనం పరిశోధన చేయాలి. మార్కెట్ లో బిట్ కాయిన్ ఇథీరియం ఏవైనా కరెన్సీస్ ఉన్ని, కానీ డీసెంట్రలైజేషన్ వ్యవస్థ ద్వారా మనం కూడా అనేక అప్లికేషన్లు తయారు చేయవచ్చు. ఒక అప్లికేషన్ తయారు చేస్తే మనం ఆలోచించాల్సింది, ఏ అప్లికేషన్ ఏ
ప్లాట్ఫామ్ పై తయారయ్యిందని, డెవలపర్స్ కు అప్లికేషన్ తయారు చేయడానికి ఏ ప్లాట్ఫామ్ ఈజీగా ఉంటుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి డెవలపర్ కూడా చూసేది ఏమంటే తన ఐడియాని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈజీయెస్ట్ గా ఉపయోగపడే ప్లాట్ఫామ్ ఏది అని. అలాంటి ప్లాట్ఫామ్ లభిస్తే డెవలపర్స్ తక్కువ వ్యయంతో మంచి అప్లికేషన్లు రూపొందించే అవకాశం ఉంది. అలాంటి చోట తక్కువ సమయంలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశం ఉంది. అంటే డబ్బు యొక్క ట్రాన్సాక్షన్ ఎక్కువ వేగంతో తక్కువ వ్యయంతో జరుగుతుందన్నమాట. మనం క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నట్లయితే మనం మంచి ప్లాట్ఫామ్ ను ఎన్నుకోవాలి, ఎవరు విజయం సాధిస్తారని, అలాగే ఇండివిజువల్ ప్లాట్ఫామ్ ఏది బాగుంటుందో కూడా చూడాలి. అలాంటి వాటిలో ఇథీరియం మరియు ఇథీరియం 2.20 డెవలపర్స్ ఎప్పుడు అంటే తక్కువ వ్యయంతో ఎక్కువ స్కేలబిలిటీ ఉండే అప్లికేషన్ల వైపే చూస్తుంటారు. ఇథీరియంను ఉపయోగించి స్కేలబిలిటీని ప్రొవైడ్ చేస్తున్నటువంటి సంస్థలు ఏవంటే పాలిగన్, కార్టేసి, ఆర్బిట్రమ్, పారాస్టేట్, ఆప్టిమిజం. అదేవిధంగా సొలానా, పుల్కాడాట్, కార్డోనా పై కూడా మనం రీసెర్చ్ చేయాలి. ఇండివిజువల్ ప్రాజెక్టుల గురించి ఆలోచించాలంటే అది ఒక మంచి కేస్ స్టడీ అవుతుంది. నేను ఆ విషయం కూడా మీతో డిస్కస్ చేస్తాను. ఇందులో మనం ఐఓటీ గురించి తెలుసుకోవాలి. ఇందులో సింప్లిసిటీ గురించి మర్చిపోదాం. ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక ఐడియా గురించి. ప్రపంచంలో ప్రతి ఒక్కరి కూడా ఇంటర్నెట్ అతి తక్కువ ధరలో అతి సులభంగా అతి స్పీడ్ గా దొరకాలంటే మనం ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? మనం జియో గురించి మాట్లాడాలంటే ముఖేష్ అంబానీ 1.68 lakh crore rupees ను ఖర్చు పెట్టాడు. అలాగే ప్రపంచంలోని ప్రతి చోట ఇంటర్నెట్ ఉండాలంటే అలాంటి సంస్థ 50 lakh crore rupees అవసరమవుతుంది. తక్కువ సమయంలో అంత హ్యూజ్ అమౌంట్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాంటి డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్టులో ఒకటే హీలియం అన్నమాట. దీని యొక్క భవిష్యత్ ఉద్దేశం ప్రపంచంలోని అందరికీ 5G నెట్వర్క్ సేవలు అందించాలని. ఏమంటారు, ఇది సాధ్యం అవుతుందంటారా కాదంటారా? అందుకోసం వారు ఏమంటున్నారంటే, మీరు ఒక డివైస్ తీసుకోండి, మీరే మైన్ చేయండి, మీకు నెట్వర్క్ మేము అందజేస్తాము. ఇందుకోసం అవసరమయ్యే మీ ఖర్చులకు, విద్యుత్ ఖర్చులకు మేము HNT కాయిన్లను మీకు అందజేస్తాము. ఈ HNT టోకన్ల వాల్యూ ఇప్పుడు 29.22 వాల్యూలో ఉందన్న. ఇలాంటి డివైజెస్ ప్రపంచమంతా ఏర్పడితే వీళ్ళ పూర్తి స్ట్రక్చర్ నిలిచిపోతుంది. ఏ యూజర్ అయినా హీలియం వెబ్సైట్ లోకి వెళ్లి వీళ్ళ యూజర్ గా మారిపోవచ్చు. అలాగే మంత్లీ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు, ఇంటర్నెట్ ను కూడా ఉపయోగించవచ్చు. మనం జియో సేవలు ఎలా వినియోగిస్తామో అలాగే వారి సర్వీసులు కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పటికే ప్రపంచంలో చాలా మంది తమ ఇళ్లలో వాళ్ళ యొక్క రౌటర్స్ ని ఉంచుకున్నారు. ఇప్పుడు ఇది చిన్న చిన్న అప్లికేషన్స్ మాత్రమే రన్ చేస్తుంది, కానీ రాబోయే రోజుల్లో ఇది 5G సేవలను కూడా అందించబోతుంది. ఇప్పటికే ప్రపంచంలో చాలా మందికి డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ అంటే ఏమిటి, దాని యొక్క బలాబలాలు ఏమిటో చాలా మందికి అర్థమైపోయి ఉంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ వ్యూలో భాగంగా మనం ఈ ప్రాజెక్ట్ పై కూడా ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో మనం ఏమేమి డిస్కస్ చేశామంటే, వారన్ బఫెట్, బిల్ గేట్స్, చార్లీ మంగర్ వాళ్ళందరి థాట్ ప్రాసెస్ కు వ్యతిరేకంగా ఒక గొప్ప విప్లవం అనేది రాబోతుంది అనేది మనం చూడవచ్చు. ఇందులో ప్రధానమైన భూమిక పోషిస్తున్నది టెక్నాలజీ మాత్రమే. సో ఇప్పటికైతే నేను చెప్పదలుచుకున్న అంశాన్ని మీకు చెప్పాను. ఇలాంటి ప్రాజెక్టులపై రీసెర్చ్ చేయడానికి మీకు తీరిక దొరికినప్పుడల్లా సెర్చ్ చేయండి, ప్రాజెక్టుల గురించి వినండి, వీలైతే ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా జ్ఞానాన్ని పొందండి. మీరు కూడా రాబోయే రోజుల్లో చక్కటి ఇన్వెస్టర్స్ గా మారిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా క్రిప్టో మామా తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మీ డౌట్లను అడగండి నాకున్న పరిధిలో. ఎందుకంటే మేమేం ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కాదు, మాకున్న అభిప్రాయాన్ని, విశ్లేషణని, రీసెర్చ్ని అన్నింటినీ కలగలిపి మాకున్న పరిజ్ఞానంతో మీకు అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ క్రిప్టో మామా.